राम जन्मभूमि करते एमोस्तदी राम जन्मभूमि करते एमैतदी राम प्राण प्रतिष्ठ राजकीयं చేస్తున్నారు మీ నోట్లలా మనవాడా అని చెప్తా నేను రాముడు అంటే ఒక విగ్రహం కాదురా మాకు రాముడు అంటే విగ్రహం కాదు మా అంతరాత్మ అర్థమైందా మీరు మాట్లాడినదైతే కథ ఉన్నదో మీరు చేసినదైతే లొల్లు ఉన్నదో ఇప్పుడు దానికి మీకు అభివృద్ధితో నేను చెప్తున్నా ఏందనంటే 2 లక్షల జాబ్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 4-5 సంవత్సరాలల్ల ఇండియాలో ఇప్పుడు ఈ ఏమంటారు గుడితోని మనకు ఆస్కారం అవుతున్నది ఎస్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 25,000 crores నేను ఆల్రెడీ ఒక స్లైడ్ పెట్టినా ఇక్కడికి చిత్రగుప్త్ మీకు చెప్పింది ఎస్బీఐ ఇచ్చిన ఏమంటారు ఒక ఆర్టికల్లా అలా జర్నల్లా 25,000 crore ముంగడికి పోతున్నది సంపాదించే టూరిజం డెవలప్ అవుతుంది అయోధ్యలా అని చెప్పి వాళ్ళే ఒక నివేదన సబ్మిట్ చేసుకున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకు బర్డన్ కాకుండా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఏం చేసిండో అభివృద్ధి మీ ముంగడికి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ 4.5 కోట్ల హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందిన బెనిఫిషరీస్ ఉన్నారు 9,304 జనౌషధి కేంద్రాలు ఇలా భారత భూభాగంలో ప్రారంభమైనవి 35 lakhs ఆల్మోస్ట్ 34.5 lakhs స్ట్రీట్ వెండర్స్ ఇలా స్వానిధి యోజన కింద లబ్ధిదారులు సుమారు 39.5 కోట్ల లోన్స్ ముద్రా లోన్ కింద చిన్న వ్యాపారదారులకు భారత్ సర్కార్ అందజేసింది డేటా భగవంతుని నమ్ముదాం ఆ తర్వాత నమ్మేది కేవలం డేటానే ఏం కావాలి భారతదేశానికి ఏం చేసిందని చెప్పిండు కదా కాంగ్రెస్ మోడల్ మన రేవంత్ అన్న డేటా మీ లెక్క నేను హలో రాను వస్తా డేటాతోనే మాట్లాడుతుంది చిత్రగుప్తుని ఎదుర్కోవాలని అంటే జిగర్ల దమ్ ఉండాలా ముంగట డేటా ఉండాలా జిగర్ల దమ్ మీకు ఉందనని నాకు తెలిసే అలా డౌట్ లేదు కానీ మీ దగ్గర డేటా లేదని ఇవాళ అర్థమవుతుంది ఎంతసేపు ప్రజలని ఉద్వేగపూరితమైన భాషణలతోని రెచ్చగొట్టి కాంగ్రెస్ని దింపనీకి ప్రయత్నం చేస్తారు తప్ప కాంగ్రెస్ చరిత్రను ఘన చరిత్రను గుణాత్మకంగా ప్రజెంట్ చేసే కాంగ్రెస్ మాజీ పిసిసి ప్రెసిడెంట్ నేటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి డేటా ఉందా అని ఇలా అడుగుతుంది చిత్రగుప్త 3 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద బెనిఫిషరీస్ ఫ్రెండ్స్ 3 కోట్ల మంది ఇల్లులు కట్టినవా అని అడిగినవు ఇందిరమ్మ ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రారంభించిండ్రు ఎన్ని అవకతవకలు జరిగినాయి ఒకసారి డేటా తీసి మాట్లాడతారా లేకపోతే మీరు గజని కదా కాంగ్రెస్ హీన చరిత్ర మీకు ఉండదు కదా డేటా చిత్రగుప్త్ ప్రజెంట్ చేయమంటే సగౌరవంగా మీ ముంగటికి ప్రస్తుత్ చేస్తాం రేవంత్ అన్న డేటా 5 విశ్వకర్మ స్కీమ్ కింద ఇది నాకు తెలిసి మొన్న తీసుకొచ్చిన స్కీమ్ ఇది విశ్వకర్మ స్కీమ్ కింద ఇప్పటికే 5 లక్షల మంది రిజిస్టర్ అయినరు లబ్ధిదారులు బెనిఫిట్స్ పొందనీకి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇంట్లో ఎక్కడ కూడా ఏ పథకంలో కూడా ఒకడు మైనారిటీ ఒకడు మెజారిటీ ఈడన హిందూ అని లేదు మీరు తీసుకొచ్చిర్రు మైనారిటీ డిక్లరేషన్ రేవంత్ అన్న కాంగ్రెస్ హీన మోడల్ తెలంగాణలో ఆవిర్భవించింది మీరు ఆవాహనం చేసింది మీరు రేవంత్ అన్న ఎవరు ఏ మోడల్ ప్రజలు ఎన్నుకుంటారో చూపెడదాం ఇంట్లో ఒక్క దగ్గరనన్నా ఏడనన్నా మీకు మైనారిటీ అన్న పదం కనిపించిందా ఫ్రెండ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్నట్టే పథకాలు వచ్చినాయి అందుకనే చెప్తున్నాం మేరా భారత్ ఆర్ అపునా మోదీ ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయిపోతారనంటే వీళ్ళ రాజకీయ చరిత్ర కోసము ఆనాడు పాకిస్తాన్ని భారత భూభాగంలోకేని వీడగొట్టిండ్రు ఇవాళ వీళ్ళ రాజ్యాధికారం కోసము నార్త్ అండ్ సౌత్ దక్షిణం ఉత్తరం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక రాను రాను వీళ్ళ ఉనికిడి ఉండదు కాబట్టి రాష్ట్రాల వారు కూడా మాట్లాడతారు, ఇక మనం మాట్లాడాలా. మీరు కోడంగల్లోళ్ళు హైదరాబాద్కి ఎందుకు వచ్చిండ్రు, ఈ హైదరాబాదోడు మహబూబ్ నగర్కి ఎందుకు పోయిండు, ఈ నిజామాబాదోడు కరీంనగర్కి ఎందుకు పోయిండు. దేశాన్ని ఇంత ఘోరంగా కూడా డివైడ్ చేస్తుంది కాంగ్రెస్. నేను గంభీరమైన ఆరోపణలు చేస్తున్నా. అండ్ మై అలిగేషన్స్ ఆర్ బేస్డ్ కంప్లీట్లీ ఆన్ ది నరేటివ్స్ విచ్ కాంగ్రెస్ రన్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ డివైడ్. తప్ప ఫ్రెండ్స్ నేను అన్నది చెప్పురు మీరు. కాంగ్రెస్ ఈయన చరిత్ర.